జనవరి లో పెద్దవాడైన మేమంతా కలిసి స్టేట్ లెవెల్ లో బ్యాడ్మింటన్ వాలీబాల్ నేను పోస్ట్ అనేది ఆయన గుర్తు చేసినాడు. ఆ ఏరియామైనా నేను అగ్రికల్చర్ రంగంలో మరి మా మిత్రులంతా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అంతా రాయటర్ నుంచి కూడా వచ్చిన వాళ్ళందరికీ మరి పేరు పేరు వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. ఎన్నెన్నో ఎన్నెన్నో కార్యక్రమాలు జరిగినాయి డిపార్ట్మెంట్ ఏపీలో నుంచి చేశాను. అనేక విధాలుగా అన్ని రకాలుగా చేశాను. కళాతీతమైంది చెప్పాలంటే ఎన్నెన్నో విషయాలు ఉన్నాయి. ఏదేమైనా నాకు నా డిపార్ట్మెంటు చాలా గౌరవించింది. నా హుందాతనమో లేదంటే నా దూకుడుతనమో ఏమో కానీ ఏ చేడి అయినా కానీ చాలా సన్నిహితంగా ఉండగలము. ప్రజెంట్ ఇప్పుడు వచ్చిన చేడి నాకు అంత తక్కువ లేకుండానే నేనే దూరుకున్నాను. ఏదేమైనా డిపార్ట్మెంట్ సగర్వంగా నేను బాధ ఎగరేసి మరి దానికి సహకారం ఏమి అవకాశం వచ్చినా మాకు ప్రజలు మాకు ఉన్నాడు అడ్మినిస్ట్రేషన్ మా మిత్రుడు చాలా అట్లే గౌడ్ గారు వీళ్ళంతా డిపార్ట్మెంట్లో వెన్నుముకలు ఏది కానీ ఒక ఫోన్ కాల్తోనే మరి నా పని అయితే నాకన్నా నా వాళ్ళ పనులు చెప్తానని కృష్ణారెడ్డి గారు అభిమానం ఇస్తున్నాడు. సారి కృష్ణారెడ్డి వెంకటేశ్వరరావు గారు చాలామంది మరి నాకు బంధువర్గం కాకుండా డిపార్ట్మెంట్ కాకుండా అసోసియేషన్ కాకుండా నాకు నా బంధువులు ఉన్నారు. నేను ఆ దేవదేవుని అయ్యప్ప చారిటబుల్ ట్రస్ట్ లో కమిటీ మెంబర్ రమానాయుడు గారు రిటైర్డ్ సిఇ సాయిబాబా గారు ఎంత అభిమానంతో ప్రతి గుడి కూడా ఆయన మొత్తం 25 లక్షలు ఖర్చు పెట్టి మరి దేవస్థానానికి మంచి వ్యాపారం ఇచ్చినాడు. ఆయన అప్పటి మేరకు నేను అయ్యప్ప చారిటబుల్ ట్రస్ట్ లో ఒక ట్రస్ట్ మెంబర్ గా ఉన్నాను. మొత్తం ఆంజనేయ స్వామి దేవస్థానంలో మునిగి తేలినాను. నాకు ఆ దైవమే ఎంత అనగా మరి మంచి చేసినా చెడ్డ చేసినా ఆయనే. మీరు కూడా మరి మా కుమారుడు వాడు ఉన్నాడు రామశివ ఉన్నారు. మరి నా ఉన్నతికి మా శ్రీమతే కారణము. నాతో ఎటువంటి సందేహం లేదు. పనిచేసింది మీరన్నట్టు టైంకి రమ్మనేది కాదు. ఎంతో గౌరవం చేయాలి. డిపార్ట్మెంట్లో కానీ ఇంటికి వచ్చిన ఏ వ్యక్తినే కానీ మళ్ళా ఇంటికి రావచ్చేటట్టు చేస్తూ నన్ను చాలా ఉన్నతంగా తీర్చిదిద్దుతుందని అనుకోవాలి. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. ఖచ్చితంగా కూడా కాదు. నా ఉన్నతికి కారణము మా శ్రీమతే. దాంట్లో డౌట్ ఏం లేదు. అక్కడే నేను అక్కడిని టయానికి రా అనేది కాదు. వయసు ఈ మధ్య కాలంలో కొంత తగ్గించుకోవాలని చెప్పి సహాయం చేయదు. కానీ ఎంతో మరి ఆ దైవ కార్యక్రమంలో ఇవ్వాలి దానికి ప్రథమ కార్యక్రమాలు ఆమె అయితే ఇలా ఎదురున్న ఈ సిద్ధి స్వామి నన్ను కదిలించినాడు. నాకు దైవం కనిపిస్తుంది నువ్వు దిగాలన్నా అని చెప్పి నన్ను ఉత్తేజపరిచి ఏం చేయాలి అన్నాను. ఏముంది ఏం లేదండి లేదన్నా నాకు నువ్వు ధ్యానంలో నువ్వు చూస్తాను. నిజంగా ఇది గర్వంగా చెప్తాను. నేనైతే జయనాన్ని గొప్పదని చెప్పడం లేదు. ఖచ్చితంగా చెప్పాలి. అతిథి గురించి చాలా ఉన్నతమైన వ్యక్తి. ఆయనకు దేవుడు స్పష్టంగా కనిపిస్తాడు మా ప్రధాన ఆలయ పూజారి. మరి ఆయనకు ఈ సందర్భంగా ఎందుకంటే నన్ను ఇన్స్పైర్ చేసి మరి ఆ గుడి కార్యక్రమంలో ఎంతో మంది మరి శివయ్య గారు అంటే డబ్బులు ఎంత కావాలంటే 2 లక్షలు కావాలన్నా నువ్వు తీసుకోమో అని చెప్పి ఏపత్తు కానీ ఒక లెటర్ కూడా వచ్చింది. లాస్ట్ డబ్బులు ఇచ్చినాడు 75 లక్షలు ఇచ్చినాడు. కొంత దైవికంగా అందరూ నాకు సాయి మరి సామర్థ్యని నాకు తెలిసిన మా నర్సింహారెడ్డి గారు కూడా మన ప్రజలను ప్రదర్శించారు. మరి ఆ ఆంజనేయ స్వామికి మరి వెంకటేశ్వరరెడ్డి గారు ఉన్నారు. వాళ్ళు ఎంతో ప్రతి సంవత్సరము చాలా గొప్పగా దైవ కార్యంలో పర్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. మల్లేశ్వరరెడ్డి గారు ఇట్లా చాలామంది వ్యక్తులు మరి ఎంకరేజ్మెంట్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఖచ్చితంగా సందర్భంగా వాళ్ళందరూ ఎందుకంటే త్వరగపై జనాలంతా పూర్తి నేను దైవ కార్యక్రమంలో ఉంటాను. ప్రజాసేవ చేసేందుకు చేసేదానికి చాలామంది ఉన్నారు. చేసేవాళ్ళు చేయనింటే వాళ్ళని ఇబ్బంది పెట్టను. ఏది ఏమైనా మొత్తం మీద నా జీవితము నాకు పొరపాటు అన్నీ తెలిసినాయి. చాలా గర్వంగా ఉంది. దాంట్లో ఏమి ఇబ్బంది లేదు. మరి మా మిత్రుడు ఒకటి మరి ఆయన చంద్ర వాళ్ళు మిత్రబంధు హైదరాబాద్ నుంచి వచ్చారు. ఫ్లెక్సిల్ అయ్యి ఉంటే ఇక్కడ చెల్లంటే ఉదాహరణ నీ స్థాయి కాలేదు అని చెప్పి బలవంతంగా మళ్ళా కొంత ఇబ్బందికరంగా లేట్ అయినా కానీ వాళ్ళు చాలా అందంగా మమ్మల్ని మా కుటుంబాన్ని తీర్చిదిద్దినారు. చాలామంది నాకు అభిమానులు ఉన్నారు. మరి వైస్ చైర్మన్ ఆయన చైర్మన్ ఎక్స్ చైర్మన్ పాసారితో నాకు చాలా చదువు ఉంది. ఆయన వయసులో చనిపోతే మేము వాయి అని ఎంత అంత దూరం కూడా బాగుంది. థ్యాంక్స్ మామ మీరు వచ్చినందుకు.
చాలా సంతోషం. మరి బసవయ్య గారికి చాలా సార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలే, మరి ఆహ్వానం చూసి వచ్చినందుకు చాలా సంతోషం. మీలాంటి వాళ్ళందరికీ మరి అవకాశం వచ్చేదానికి టైం కదలలేదు, చాలా ఎక్కువ టైం అయింది. వెంకటసుమయ్య గారు, మరి అయ్యప్ప స్వామి భక్తుడు, మరి రామసుమారి గారు, మరి నాకు అయ్యప్ప అవకాశం ఇచ్చింది కానీ అయ్యప్ప భక్తుడుగా మెంబర్గా కనీసం అయ్యప్ప అయ్యప్ప మహమోత్సవులే అయ్యప్ప పండితుడే ఆ పనిగా జరిగింది. లాస్ట్ మార్చి 25న మరి వెంకటసుమయ్య మరి రామసుమారి గారి ఆధ్వర్యంలో ఆ దేవదేవుని కూడా నేను నడుచుకుంటూ పోయి ఆ దర్శనం చేసుకున్న జన్మకు నాకు చాలా ధన్యమైపోయినాను. మా మిత్రులు స్నేహితులు అందరూ వచ్చినారు, మరి చాలా సంతోషం. ఎంత చెప్పినా చెప్పాలనుంది, చెప్పలేకపోతున్నా ఏమంటు. మొత్తం మీద అందరికీ ఇక్కడ వచ్చిన అందరికీ కూడా పేరు కూడిన మనస్ఫూర్తిగా అందరికీ ఆ ఆంజనేయ స్వామి ఆశీస్సులు, మరి ఆ అల్ల ఆశీస్సులు, ఆ యేసుప్రభు ఆశీస్సులు, అందరి మరి అందరి ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా మరి కోరుకుంటూ ముందు నన్ను రాజకీయంగా ఇబ్బంది పెట్టకుండా నన్ను వదిలేసి తమ్ముడు నేను మొత్తం మీద రమేష్ గారు కూడా నాయుడు గారు కూడా అన్న రిటైర్ అన్న నువ్వు స్టేట్ లెవెల్లో ఉండాలన్నా ఫ్రెండ్స్ అంటే నేను కలిగి రాష్ట్రంలో సరే ఆలోచిస్తామని మనం ఆలోచించుకొని రమేష్ ఫోన్ చేసినా. రమేష్ నేను సర్వీస్ చేయలేను, పదవి తీసుకొని అలా శుద్ధపక్క మాదిరిగా ఉండలేను, నేను తిరగలేను, నా ఫ్యామిలీ కేటాయించాలా, నా ఆంజనేయ స్వామికి నా ఫ్యామిలీ కేటాయించాలని చెప్పి సున్నితంగా నేను సారీ నేను దీంట్లో ఎంటర్ కాలేదని చెప్పిన. ఏదేమైనా ఎన్నో చెప్పాలనుకున్నాను, మరి ఏం చెప్పలేకపోతున్నాను. మరి అందరికీ చాలా చాలా అభినందనలు తెలుపుతున్నాను. ఇంతమంది మరి మా బ్రదర్ బదిలీలు వాచారి మా అన్నయ్య కవరపడ అన్నయ్య బాబు చాలామంది వచ్చినారు, మా మిత్రులు అందరూ అందరికీ చేశారని ధన్యవాదాలు తెలుస్తూ మరి ప్రత్యేకంగా ఒక సిక్కుపోతలేమో అని మా శ్రీమతి గురించి నేను గొప్పగా చెప్పాలా, అయినా కానీ చాలా విధంగా నేను చెప్పలేను, చెప్పాల్సిన అవసరం కూడా లేదు. సరే అందరికీ నమస్కారం. మరి రాత్రి 9 గంటలకు మంగా వదిన కలిసి చూసే సీరియల్ ఆయన చూడదు నేను చూస్తాను. సరే ఏదేమైతే కళాతీతమైంది, అందరికీ నమస్కారం.